రఫీగర్ బాలకృష్ణ మీ దృష్టిలో హీరో గారు అడుగుతున్నారు, అలాగే నిర్మాతలకు సంబంధించిన అంశాలు ఇవి, హీరోలు టార్గెట్ చేసి నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఇండస్ట్రీ ఏది కోరిందో అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనేది అంగీకరిస్తారా? గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తోంది, వాస్తవమేనా? రఫీగర్ ఆడియో మ్యూట్ ఉన్నట్టుంది, మీ ఆడియో మ్యూట్ లో ఉంది రఫీగర్. రఫీగర్ ఆడియో మ్యూట్ లో ఉంది. ఇప్పుడు అసలు ఆన్లైన్ టికెట్ల గురించి సినిమా హీరోలు సరిగ్గా మాట్లాడలా, ఆన్లైన్ టికెట్ల గురించి నిర్మాతల మండలి ఎక్కడ మాట్లాడలా, ఆన్లైన్ టికెట్ల గురించి చర్చ లేదు. అసలు అసలు ఇవాళ ప్రభుత్వం చెప్పింది ఏంటి, పేదవాళ్ళకి సినిమా టికెట్లు అందజేస్తున్నాం, మీరు ఎందుకు బాధపడతారు, మీరు తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని సినిమాలు తీయండి అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం దాని మీద కట్టుబడి ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా మార్చదా? పోనీ ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత సినిమా హీరోలందరినీ పిలిపించుకొని మాట్లాడొచ్చు కదా, ఈ మధ్యలో వాళ్ళందరినీ దేపరించుకొని మాట్లాడాలా, వాళ్ళు దండాలు పెట్టాలా, ఈయన ఈయన చుట్టూ వాళ్ళు తిరిగినట్టుగా రావాలా, మిగతా వాళ్ళు అడిగితే అడిగిన వాళ్ళు కూడా మళ్ళీ పిలిపించుకొని మాట్లాడాలా, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి మంత్రులను పంపించాలి? ఏంటి సార్ ఈ ప్రహాసనం? తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని హైలైట్ చేస్తోంది, ఇంకోవైపు నుంచి బాలకృష్ణ హీరోగా గుర్తించట్లేదా, ఏంటి కాంట్రాస్ట్ అనేది ఆయన ప్రశ్న. బాలకృష్ణ గారు నాకు ఆహ్వానం అందినా నేను ఎన్ని మాట్లాడదా అన్నాడు, ఆల్రెడీ ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది రమ్మని, ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా ఈ తంతంతా జరుగుతుంది ఎందుకోసమో, ఎవరి కోసమో, ఎవరిని పిలిపించుకొని తన మా ముఖ్యమంత్రి హోదాని చూపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాడో, సినిమా ఇండస్ట్రీ అంతా నా కాళ్ళ దగ్గరికి వచ్చిందని చెప్పి ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాడు అది బాలకృష్ణ గారు తెలుసుకున్నాడు, తెలుసుకుని వెళ్ళలేదు. కొంతమంది నన్ను పిలవలేదు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇవాళ ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉందా? మీరు సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుకూలమా? అనుకూలం అయితే మరి తగ్గించి పెంచండి. మరి ఆ కమిటీ అంటున్నారు, కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగిన తర్వాత మాట్లాడొచ్చు కదా, ఫిలిం చాంబర్ తో మాట్లాడొచ్చు కదా, నిర్మాతల మండలి ఉంది కదా, వాళ్ళతో మాట్లాడచ్చు, మాట్లాడటం ఏంటి అంటే, నేను ఒకటి అడుగుతున్నాను కేశవ్ గారు, మద్రాసులో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, బెంగళూరులో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, కటక్లో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుగు సినిమాలే ఆడతాయి, మహారాష్ట్రలో కూడా ఆడతాయి. మరి అక్కడ లేని సమస్యలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళందరినీ ఎందుకు పిలిపించుకొని ట్రిప్ కొకరిని పిలిపించుకొని మాట్లాడాడు? భోజనాలు సరిగ్గా తినకుండా ఆయన మధ్యలో లేచిపోయారట, మా భోజనాలు నేను కూడా మధ్యలో లేచినప్పుడు తర్వాత ఎన్నికెడ్డి గారికి తెలియదు అనుకుంటా, బహుశా మాట్లాడారు వాళ్ళు వాష్రూమ్ కూడా బాగాలేదంట, వాళ్ళు టిఫిన్ చేయలేదంట, వాళ్ళు టీ తాగలేదంట, ఎందన్నా నాకు అర్థం కాలేదు, ఎవరు రాసిస్తాడు మీకు ఇవన్నీ, ఎవరు చెబుతారు? మోడీ గారు కొట్టారంట, అమిత్ షా గారు తిట్టారంట.